నమస్తే మధురములు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒకప్పుడు ఏ వంటనైనా నేర్చుకోవాలి అనుకుంటే మన అమ్మమ్మల దగ్గర నుంచి మన అమ్మలు నేర్చుకునేవారు. ఎలా అంటే వాళ్ళు ఏ విధంగా తయారు చేసే వాళ్ళ అదే విధంగా ఫాలో అవుతూ వచ్చేవారు. మరి మన అమ్మలు ఏం చేసేవాళ్ళు, మన అమ్మలు కాస్త బుక్కులు చూసి లేకుంటే పక్కన ఇరుగునా పొరుగునా నేర్చుకుని మనకు నేర్పించేవారు. మరి ఇప్పుడు అమ్మాయిలు వంట నేర్చుకోవాలంటే ఏం చేస్తున్నారు, చక్కగా గూగుల్ ని సెర్చ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ని వెంటనే నేర్చేసుకుంటున్నారు. మరి ఇప్పుడైతే ఎవరికి ఏ ప్రాబ్లం లేదండి, ఏ టైంలో ఏం కావాలో అన్ని టకటక మన అభిరుచి ఛానల్ ఆన్ చేస్తే చాలండి నేర్చేసుకోవచ్చు. మరి అందులో భాగంగా మన మధురిములు మీకోసం సరికొత్తగా ఆలోచిస్తూ ఎన్నో వెరైటీస్ ని పరిచయం చేస్తుంది కదా. ఈ రోజు నేను మీకోసం ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారు, మరి చెప్తే మీరు కూడా వెంటనే ఫాలో అయిపోతారండి. అది మనకు బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ అవుతుంది, అలానే స్నాక్ లాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం తయారు చేసుకుని తినొచ్చండి. అంత మంచి ఐటమ్ ని ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసా. ఎందుకు దాని పేరు చెప్పలేదు కదా, దాని పేరే పనస కొబ్బరి స్వీట్ దోశ. కాస్త డిఫరెంట్ గా ఎంతో స్పెషల్ గా సరికొత్త దోశని ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నా. ముందుగా అయితే మనకి చిన్న ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం, తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం. దోశలు అనగానే మనం ఏం చేస్తాము, పప్పు ముందు రోజే నానబెట్టేసి పొద్దున్నే దోశలు రెగ్యులర్ మెథడ్ లో తయారు చేసుకుంటాం. కానీ మనం చేసేవన్నీ స్వీట్, అది కూడా టేస్ట్ కి తగ్గట్టుగా అందరికి ఇష్టమయ్యే విధంగా తయారు చేస్తూ ఉంటాను కదా. అందులో భాగంగా ఈ రోజు పనస్తనలతో దోశని పరిచయం చేయబోతున్నా. అది ఎలాగో ఉంటుందో అనేది మీరు ఒక 10 నిమిషాలు ఆగితే తెలిసిపోతుందిలేండి. చాలా 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 బాగుంటుందండి, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు అనుకుంటున్నారా, నేను ఏదైనా తయారు చేసిన తర్వాతే మీ ముందు పెడతానండి, అందుకే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇందులో అయితే 1/2 కప్ గోధుమ పిండి వేసుకున్నా, అలానే చక్కగా షుగర్ ని పౌడర్ చేసి ఇందులో మిక్స్ చేస్తున్నా. 1 2 స్పూన్స్, అలానే పాలు లైట్ గా కలుపుకుని చూసుకుంటూ వేసుకోవాలి. ఓకే, ఇందులోనే కాస్త యాలకుల పొడి ఫ్లేవర్ కోసం, అలానే 1 చిటికెడు వంట సోడా. అన్ని వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. మరీ థిక్గా కాదు, అలానే థిన్గా కాదు, మనకి ఆ బ్యాటర్ మీకు తెలుసు కదండి, ఆ విధంగా వస్తే సరిపోతుంది. సో ఇంకాస్త యాడ్ చేసుకోవాలి. పాలతో మిక్స్ చేసుకున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది గోధుమ పిండిని. గోధుమ పిండితో ఇది వరకు మీరు చాలా వెరైటీస్ చేసి ఉండొచ్చు, అలానే పనస్తులతో కూడా నేను ఎన్నో వెరైటీస్ నేర్పిస్తూ ఉన్నాను కదా మన మధురములో. అందులో ఈరోజు సరికొత్తగా రెడీ చేస్తున్న దోశ సరిపోతుందండి. ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటే చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది ముందే నేను ఎందుకు రెడీ చేస్తున్నాను అంటే, ఈ విధంగా ముందు మనం కలిపి పెట్టుకుంటే మనం దోశలు వేసేటప్పటికి కాస్త నాన్తుంది కాబట్టి మంచి టేస్ట్ గా, మంచి అంటే వెంటనే వేసుకున్నాగానే పైకి లేచే విధంగా తయారవుతాయి. సో ఇలాంటివన్నీ జస్ట్ కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసుకున్నాను కదా, దీన్ని పక్కన పెట్టేస్తున్నా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాం. ఇందులో కాస్త ఘీ, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ టేస్ట్ కి. ఘీ ఎందులో వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది కదా, సో లైట్ గా వేసాను. ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఫ్రై చేస్తున్నా. కొబ్బరి తురుము ఎందులో వేసుకున్నా మంచి ఫ్లేవర్ వస్తుంది, అందరికి తెలిసిందే కొబ్బరి ఇంట్లో ఉండనే ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరితో డిఫరెంట్ గా ఎన్నో వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ దోశల్లో కూడా వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇందులోనే బెల్లం, దోశలు అంటే స్వీట్ మనకి ఆల్రెడీ దోశల పిండిలో మనం పంచదార వేసుకున్నాం కదా బ్యాటర్ లో, ఇందులో మనకి టేస్ట్ కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం ఈ కొబ్బరితో మిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే సో చూసారా ఎంత త్వరగా అయిపోతుందో, కొబ్బరి బెల్లంతో మిక్స్ అవ్వగానే మంచి
స్మెల్ కూడా డిఫరెంట్ గా తెలుస్తుందండి. ఇలాంటివన్నీ వేడి వేడిగా అప్పటప్పుడు రెడీ చేసుకుంటే మాత్రం తింటే ఆ టేస్ట్ అనేది అదిరిపోతుంది అనుకోండి, అంత చక్కగా ఉంటుంది. సో కొంచెం సిమ్లో పెట్టుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తున్నా. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, అదే మన పనస తొనలు. ఇవి కూడా మనకి ఎక్కువగా అవసరం లేదు, చెప్పాను కదా ఒకటి రెండు. అదే మనం ఎంతైతే ఎన్ని దోశలు అయితే కావాలనుకుంటామో అన్ని పనస్తొనలు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక రెండు పనస్తొనలు తీసుకున్నానండి, చిన్నగా కట్ చేసుకున్నా. కట్ చేసుకుని ఇవి కూడా ఇందులో ఫ్రై చేసుకున్నాం. పనస్తొనలు వేసాక మరి ఎక్కువగా ఫ్రై చేయవసరం లేదండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ పోతుంది. సో ఇప్పుడైతే ఫైనల్ గా యాలకుల పొడి వేసేద్దాం. వేసేసాం కదా, ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ని ఆఫ్ చేసేస్తాం. ఇది బెల్లం వేసుకోగానే కాస్త లిక్విడ్ లాగా తయారైంది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఓ మొత్తంగా పీల్చుకునే అవసరం ఏం లేదండి, ఈ విధంగా వస్తే సెట్ అయిపోయినట్లే. ఇప్పుడు నేనైతే స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నా. ఇదిలా పక్కన పెట్టేసి ఈ స్టవ్ ని ఆన్ చేసుకుందాం. ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ ని లైట్ గా దోశల పిండిలా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అన్నాను కదా, ఆ విధంగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు ప్యాన్ కూడా హీట్ అయిపోయింది, దీంట్లో ఇంకాస్త ఘీ యాడ్ చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఘీ ఎందులో యాడ్ చేయలేదు కదా, మరి స్వీట్ అన్నాం దోశ అన్నాం, ఘీతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఘీ వేసేసాం. గోధుమ పిండితో వేస్తున్నాం కాబట్టి కాస్త మరి స్ప్రెడ్ చేసాం అనుకోండి, కాస్త మధ్యలో బ్రేక్స్ లాగా వస్తాయి. సో వేసింగానే అలా ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు వదిలేస్తే నీట్ గా వచ్చేస్తుంది. సో చాలా త్వర త్వరగానే రెడీ అయిపోతాయి మన ఇన్స్టెంట్ పనస కోకోనట్ స్వీట్ దోశలు. సో ఈ విధంగా డిఫరెంట్ గా తయారు చేసి పెట్టాం అనుకోండి, ఒక్కసారి ఈ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేశాక వాళ్ళు కూడా ప్రతిసారి కూడా ఈ విధంగా తయారు చేస్తే బాగుంటుంది కదా, రెగ్యులర్ గా రోజు ఒకటే తింటున్నాం బోర్ కొడుతుంది అనే కాకుండా ఈ ఫ్లేవర్ ని కూడా ఎంజాయ్ చేశాక ఆ మాట కంపల్సరీ అంటారండి, నేను గ్యారంటీ. సో ఒకవైపు అయితే ఇది కాలిపోయింది, దీన్ని టర్న్ చేసుకుందాం. గోధుమ పిండితో వేసుకున్నాం కాబట్టి లైట్ గా మనకి ఆ కలర్ అనేది కొంచెం లైట్ గానే కనిపిస్తుంది, మరి డార్క్ గా కనిపించదు. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చక్కగా పొంగుతుంది కూడా. అందులోనే మనం మిక్స్ చేసుకుంది పాలు. పాలు ఈ గోధుమ పిండి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో లైట్ గా షుగర్ కూడా యాడ్ చేసాం కదా, చూస్తేనే ఇలా ఉన్నా కూడా తినే వచ్చేమో అన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, సో ఈ టైప్ కూడా చక్కగా కాలింది, ఒక ప్లేట్ ని పక్కన పెట్టుకుంటా. మనకి పనస కొబ్బరి స్వీట్ దోశ అన్నాము, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎప్పుడు వేసుకోవాలి అనే కదా మీకు డౌట్. ఈ సెంటర్ లో ఇలా సిమ్ లో పెట్టేసి సెంటర్ లో వేసుకోవాలండి. సో చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో, బస్ ఇలా వేసుకొని దీన్ని ఫోల్డింగ్ మనకి నచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే వన్ సైడ్ అటు వన్ సైడ్ ఇటు జస్ట్ ఈ సైడ్ నెక్స్ట్ వేడి వేడిగా ఈ చల్లని కూల్ క్లైమేట్ లో ఇలాంటివి కనుక తింటే ఉంటుంది మజా. అబ్బబ్బా ఇంకా ఆగలేమండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేనేం చేయాలి మీకోసం వెంటనే టేస్ట్ చెప్పేస్తాం ఎలా ఉందో. సో ఈ విధంగా లోపల ఆ స్వీట్ కూడా మనకి వచ్చే విధంగా కట్ చేసుకుని గోధుమ పిండి లోపల ఆ కోకోనట్ ఎంత 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 టేస్టీగా ఉంది తెలుసా. మెయిన్ గా ఆ పనసపండు ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుందండి. అబ్బా నాకు తెలిసి దోశల్లో ఇటువంటి ఫ్లేవర్ ని మీరు ఇప్పటి వరకు అయితే ఎంజాయ్ చేస్తుండరండి, అంత చాలా బాగుందండి.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. పనసి కొబ్బరి స్వీట్ దోశకు కావలసిన పదార్థాలు: పనసి తొన ముక్కలు, పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, పావు కప్పు బెల్లం తురుము, యాలకుల పొడి, గోధుమ పిండి, పాలు, వంట సోడా, పంచదార పొడి, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు పంచదార పొడి, యాలకుల పొడి, వంట సోడా, పాలు వేసుకుని దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసి కరిగాక పచ్చి కొబ్బరి తురుము వేసి బెల్లం, పనసపండు ముక్కలు, యాలకుల పొడి వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి వేడయ్యాక కొంచెం నెయ్యి రాసి దోశ పిండితో దోశల్లా వేసుకుని రెండు వైపులా కాల్చుకుని పక్కన పెట్టుకున్న పనస మిశ్రమమును దోశ మధ్యలో ఉంచి క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకున్నాక ఈ పనస కొబ్బరి స్వీట్ దోశలను సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా రెడీ అయిన పనస కొబ్బరి స్వీట్ దోశ టేస్ట్ కి రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా, మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయాలనుకుంటున్నారా, అయితే www.youtube.com/etvabhiruchi లో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా, అయితే www.facebook.com/etvabhiruchi లో వీక్షించండి. చూసారు కదండి, దోశలో ఇది వరకు మీరు ఎన్నో వెరైటీస్ ని ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజు నేను మీకు నేర్పించిన ఈ దోశను ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు కదా. మరి అందుకేనండి ప్రతిరోజు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మన మధురిములు వాచ్ చేయండి, ఎన్నో వెరైటీస్ ని నేర్చుకోండి అని. సో మరి ఇది వాటి మన మధురిములు స్వీట్ ఇండియా. రేపటి మీకోసం సరికొత్త స్వీట్ తో మళ్ళీ సిద్ధంగా ఉంటా. అంతవరకు సెలవు, నమస్తే.